హస్తిన పూజా విశ్వే శివనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం అయో ఇద్దరు వాడు కూడా అడ్డుకోలేదు. ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, జెడ్పీ చైర్మన్ దావా సంత గారికి, గ్రామస్తులకు, ఎంపీపీ గంగారాంకు, వైఎస్ ఎంపీపీ రాజుగారికి, గ్రామానికి సంబంధించిన గ్రామ ప్రజలు, మరి మా తోటి వార్డు మెంబర్లు అందరికీ నమస్కారం. మన గ్రామానికి ఇంతకుముందే, అప్పుడు ఆ రోజుల్లో మేము ఏది పదవి లేకముందు సార్ ద్వారా కవితక్కన అడిగితే 9,20,000 సంఘానికి మంజూరు చేయడం జరిగింది. కవితక్క ద్వారా డిఎంఎఫ్టీ నిధులు ఉండి అయితే మా లక్ష్మీపూర్లో పెద్ద సంఘం అని దృష్టి తీసుకపోతే మంజూరు చేసినకు మేడంకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సహకరించిన సార్కు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం మా ఏదంటే ఈ సంఘం సభ్యులందరం మేము ఎలా రుణపడి ఉంటామని. ఈరోజు మన లక్ష్మీపూర్ గ్రామంలో కళ్యాణ మండపం కోసం మన ప్రభుత్వం మనకు శాంక్షన్ చేసిన ఈ నిధుల కోసం మన ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు మరియు జెడ్పీ చైర్పర్సన్ వసంత గారు మరియు ఎంపీపీ గారు గాజర్ల గంగారాం గౌడ్ గారు మరియు వైస్ చైర్మన్ రాజుగారికి అందరికీ మరియు మన గ్రామ ప్రజలు వార్డు మెంబర్లు మన ఊర్లో ఏ విధమైనా ఫంక్షన్ అయితే జైత్యాలు వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా ఈరోజు మన ప్రభుత్వం మనకు ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ లక్ష్మీపూర్ గ్రామంలో ఏ ఊర్లో కూడా లేనటువంటి ఇక్కడ బీసీ మరియు ఎస్సీ అన్ని కుల సంఘాల ఐక్యవేదికగా ఉన్నటువంటి ఈ యొక్క సంఘం, మరి దీనికి చాలా ప్లేస్ కూడా ఒక ఎక్రమంత జాగా కనబడుతున్నది ఇక్కడ.
మరి దీనికి ఆ రోజు ఎన్నోసార్లు మన లక్ష్మీపూర్ గ్రామాన్ని మన కవితక్క గారు అలాగే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి సంజయన గారు కూడా ఎన్నోసార్లు విజిట్ చేస్తే ఈ యొక్క ప్లేస్లో ఒక ఫంక్షన్ హాల్ గిట్ట అయినట్టయితే కళ్యాణ మండపం కట్టుకున్నట్టయితే అన్ని కుల సంఘాలకు కూడా ఇది నడి సెంటర్లో ఉన్నది లక్ష్మీపూర్ గ్రామంలో. మరి ప్రతి ఒక్కరికి ఇది సద్వినియోగపడుతుంది అని చెప్పి ఒక సదుద్దేశంతో మరి ఈరోజు కొంత మొత్తాన్ని ఈరోజు ఈ యొక్క సంఘానికి మన ఎమ్మెల్యే సంజయన గారు తీసుకురావడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఈరోజు గ్రామస్తుల సమక్షంలో మరి దీనికి భూమి పూజ చేయడం జరిగింది. మరి దీన్ని అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులో తెచ్చి మొట్టమొదట ఇక్కడ రామ కళ్యాణం జరగడం ఆనవాయితీ. మరి దాంతో ఇది ఎండాకాలం వరకు అయిపోయి దాంతో ఇది షురూ కావాలని చెప్పి కోరుకుంటాము. మమ్మల్ని ఆహ్వానించేందుకు గ్రామ సర్పంచ్ గారికి మరి ఎంపీటీసీ గారికి మా ఆహ్వానం మేరకు ఈ కుల సంఘాల ఈ దీనికి నిధులు మంజూరు చేయించిన మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, జడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ గారికి, వైఎస్ ఎంపీపీ రాజన్న గారికి, మరి మా సర్పంచ్లు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు మా కరవీందర్ రెడ్డి గారికి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, వివిధ కుల సంఘాల నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది చాలా సంతోషమైన విషయం. అన్ని కుల సంఘాలు కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసుకుని భవనం కట్టుకోవడం అంటే చాలా సంతోషమైనటువంటి విషయం. దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించిన మన ఎమ్మెల్యే గారికి, మన మాజీ ఎంపీ కవిత గారికి కృతజ్ఞతలు. మరి ఈ సంఘ భవనం పూర్తి చేసుకొని ఇందులోనే అందరూ ఫంక్షన్లు చేసుకొని సంతోషంగా ఉండాలని ఈ గ్రామానికి ఆహ్వానించినందుకు మరి పేరు పేరున పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శుభాకాంక్షలు. లక్ష్మీపూర్ గ్రామంలో కళ్యాణ మండపం శంకుస్థాపనకి ఇచ్చేసిన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, ఎంపీపీ గారికి, వైఎస్ ఎంపీపీ గారికి, గ్రామ సర్పంచ్ జాన్ గారికి, మహేందర్ రెడ్డి గారికి, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీ గారికి, మన రవీందర్ రెడ్డి అన్నకి, ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలందరికీ, పాత్రికేయ సోదరులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ శంకుస్థాపనకు 920,000 డిఎంఎఫ్టీ నిధుల నుంచి అక్కగారు ఉన్నప్పుడే మన అన్న సంజయన్న గారు వెంటబడి, లక్ష్మీపూర్ అనేది పెద్ద గ్రామం కాబట్టి వారికి ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా ఇంకా దూరం వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి వారు వెంటబడి అక్కగారితో ఈ శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి లక్ష్మీపూర్ గ్రామ ప్రజలందరికీ మమ్మల్ని మీరు రూరల్ జడ్పీసీగా నన్ను, సంజయ్ అన్నను, మన ఎంపీపీ గారిని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి సాయ శక్తుల ఈ పదవి ఉన్నంత 5 సంవత్సరాలు తప్పకుండా లక్ష్మీపూర్ పెద్ద గ్రామం, తప్పకుండా మీ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం. నిన్ననే నేను మేడిపల్లి గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు మన అక్కగారికి లక్ష్మీపూర్ అంటే ఎంత అభిమానం, యూరియా కొరత ఉందని చెప్పేసి మన సంజయ్ అన్న గారు చెప్పడంతోనే వెంటనే స్పందించి యూరియా లోడ్ ఒకటి లారీ మొత్తం ఇప్పుడే వెంటనే లక్ష్మీపూర్ గ్రామానికి పంపించాలని కోరడం జరిగింది. స్వయంగా నేనే మన సంజయ్ అన్న అయితే 2 రోజుల నుంచి 5 రోజులే ఉంటారు. మా రైతులకు యూరియా కొరత ఉంది, పంటలు వేసారు కాబట్టి యూరియా రైతులకు అందాలి అని చెప్పేసి అంత అంకిత భావంతో పనిచేస్తున్న ప్రజాప్రతినిధి మనం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణ మండపాన్ని సద్వినియోగం చేసుకొని అందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద నాయకు ధన్యవాదాలు. జై తెలంగాణ. పూర్ గ్రామంలోని ఎస్సీ బీసీ సంఘ భవనానికి భూమి పూజ కార్యక్రమానికి విశిష్టాతి వచ్చేసిన సోదరి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి వసంత గారికి, ఎంపీపీ తమ్ముడు గంగరంగౌడ్ గారికి, గ్రామ ప్రథమ పౌరుడు జాన్ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ సోదరి సునీతలక్ష్మి గారికి, వైఎస్ ఎంపీపీ తమ్ముడు రాజు గారికి, ఈ సంఘ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు విజయ్ గారు, మిగతా సభ్యులకు, మాజీ పెద్దలు బ్యానర్స్ గారికి, గంగారం గారికి, గ్రామ నాయకులు మహేందర్ రెడ్డి గారికి, ఇంకా చాలామంది నాయకులు, వార్డు మెంబర్లు, అధికారులు, పాత్రికేయ మిత్రులు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకం సంతోషం అనిపిస్తూ ఉంది ఈరోజు. ఎందుకంటే చాలా గ్రామాలలో వివిధ కుల సంఘాలు ఉంటాయి, ఇక్కడ కూడా ఉన్నాయి లేదని కాదు, ఉన్నా కానీ మళ్ళీ అందరూ కూడా కలిసికట్టుగా
దాదాపు ఒక ఎకరం స్థలం 30 గుంటల పైన స్థలం ఇక్కడ సేకరించుకోవడం, ఇక్కడ ఇదివరకే కొంత చిన్న ఒక హాల్ ఉన్నది. లక్ష్మీపూర్ అంటే చాలా పెద్ద గ్రామం, ఉన్నవాళ్ళేమో అన్నిటిలో ఉన్నవాళ్ళున్నారు, ఇక్కడ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, బీద వాళ్ళు. మరి ఆ బీద బడుగు బలైన వర్గాలు ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే ఇంతకుముందు మన ఎంపీటీసీ గారు చెప్పినట్టు ఎక్కడికో జగిత్యాల పోయి చేసుకోవాలి, కళ్యాణ మండపాలంటే చాలా కష్టంగా ఉన్న పరిస్థితులు. మరి అటువంటి సమయాల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఇంతకుముందు చెప్పినట్టు మన ప్రియతమ నాయకురాలు గారితో కూడా మాట్లాడి డిఎంఎఫ్టీ నిధుల నుండి, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ నిధుల నుండి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇంత ట్యాక్సులు పోను 9 లక్షల 20 వేలతోటి ఇవాళ ఇక్కడ కళ్యాణ మండపం చేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా మొదటి నుంచి ఒకటే ఆకాంక్ష, మేము కూర్చున్నప్పుడు కూడా చెప్పేవాళ్ళు, ఇవాళ రేపు ప్రతి వాళ్ళు కూడా చిన్న కుటుంబాలైనవి, ఇంత పురుడులో పుట్టెంటుకలో పుట్టినదినాలో ఇంకా చిన్న పెళ్లిలో చేసుకోవడానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కుల సంఘాలకు కానీ ఇట్లాంటి కమ్యూనిటీ హాల్స్కి అవకాశం ఉంటే ఇవ్వాలని చెప్పి గతంలోనే చెప్పారు. చెప్పిన మాట ప్రకారం మన జగిత్యాల నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఒకవైపు సంక్షేమంలో ఒక భాగంగానే నేను భావిస్తా. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు పత్రికలో చెప్పారు, రేపటి నాడు బడ్జెట్లో కూడా సాగు సంక్షేమమే ప్రధాన అంశం కావాలండి. ఎందుకంటే అదేవిధంగా పట్టణంలోని ప్రజలు కూడా ఎలా రుణపడి ఉండాలి, ఎందుకంటే మంచి నీరు మంచి గాలి అనేది మనకు ముఖ్యం. ఈ రెండింటి కోసం కూడా ముఖ్యమంత్రి గారు తపన పడుతూ ఉన్నారు. ఇప్పటికే మనకు తెలుసు పోయిన ఎండాకాలంలో ఇంటింటికి రాకపోయినా కానీ ప్రతి గ్రామంలో ట్యాంకులలో నీళ్ళు వచ్చినాయి, మిషన్ భగీరథ నీళ్లు. మరి అట్లనే పట్టణాలలో కూడా వచ్చినాయి. ఇక సాగునీరు కూడా మన ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. యూరియా కొరత ఈసారి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి యూరియా కొరత ఏర్పడ్డది మన తెలంగాణలో, ఎన్నడూ కూడా లేదు. దానికి రెండు కారణాలు, ఒకటేమో మొదట్లో అనుకున్నంత వర్షాలు లేక సాగు లేకుండే, రెండవది మీరు అందరు పత్రికల ద్వారా చూసిన ఇవాళ పొద్దునే, నేను చెప్పేది కాదు విమర్శ కాదు, ఒకసారి రైతులు చాలామంది ఉన్నారు కాబట్టి తెలియాలి కాబట్టి దిగుమతి చేసుకోవాల్సినంత యూరియా దిగుమతి కాలే దేశానికి, అది ఇవాళ పత్రికల్లో మీరు అందరు కూడా చూసిండ్రు. దానివల్ల కొద్ది ఇబ్బందులు అవుతున్నాయి, కొద్దిగా షార్టేజ్ ఉన్నదని చెప్పి ముందు వచ్చిన వాళ్ళు ఎక్కువ తీసుకోకపోతే అవసరం మందమే తీసుకొని అందరం సమంగా చేసుకుందాం. ఇంతకుముందు సోదరి వసంత గారు చెప్పినట్టు ఇతమ నాయకురాలు కవిత గారు మన మార్క్ఫెడ్ చైర్మన్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక లోడు స్పెషల్గా కూడా పంపించమని చెప్పి లక్ష్మీపూర్ గ్రామానికి, వారికి మీ తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అన్ని గ్రామాలకు కూడా వస్తాయి, ఎందుకంటే ఇప్పుడు దాదాపు 1000 టన్నుల యూరియా నినామున వచ్చింది. ఇవన్నీ కూడా మనం చేసుకున్నాం, ప్రజలు అర్థం చేసుకుంటారు. 1-2 సంవత్సరాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ సంఘభవన శంకుస్థాపనకు నన్ను ఆహ్వానించిన, ఇందులో పాల్గొన్న గ్రామ పెద్దలకు, అదేవిధంగా మండల నాయకులు రవీందర్ రెడ్డి గారికి, ప్రవీణ్కు అందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు.